Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Sujana Chowdhury pani prastham ideyanata. Sujana Chowdhury Rajya Sabha padavi kalam twaralo purti ka vastondi. Ayana BJP lo untara, tirigi TDP lo kostara anna charcha joruga sagutondi. గత కొంతకాలంగా సుజనా చౌదరి సైలెంట్గా ఉన్నారు. అనేక విషయాల్లోనూ ఆయన పట్టించుకోవడం లేదు. అమరావతి రాజధాని రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వంటి విషయాల్లోనూ సుజనా చౌదరి స్పందించలేదు. ఆయన బీజేపీ టీడీపీల పొత్తు కోసం ఢిల్లీలో లాబీయింగ్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. సుజనా చౌదరి తొలి నుంచి తెలుగుదేశం పార్టీ మద్దతుదారు. ఆయన రాజకీయాల్లో రాకముందు నుంచే తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా అండగా నిలిచేవారు. పారిశ్రామికవేత్తగా ఉన్న సుజనా చౌదరి రాజకీయాల్లోకి రావడానికి తెలుగుదేశం పార్టీయే కారణమని చెప్పక తప్పదు. లోకేష్ రాజకీయాల్లోకి ఎంట్రీ కాకముందు వరకు సుజనా చౌదరి హవా పార్టీలో నడిచేది. 2 సార్లు రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ టీడీపీ హయాంలోనే జరిగింది. మొన్న ఎన్నికల సమయంలోనూ అభ్యర్థుల ఎంపికలో సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే ఓటమి తరువాత ఆయన బీజేపీలో చేరిపోయారు. వైసీపీ ప్రభుత్వం నుంచి పార్టీని కాపాడుకోవడానికే రాజ్యసభ సభ్యులను చంద్రబాబు బీజేపీలోకి పంపినట్లు ప్రచారం ఉంది. అయితే తొలినాళ్లలో సుజనా చౌదరి బీజేపీలో యాక్టివ్గా ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత వరకు ఆయన యాక్టివ్గానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సోము వీర్రాజు అధ్యక్షుడైన తర్వాత మాత్రం సుజనా చౌదరి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన టార్గెట్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ టీడీపీ పొత్తును ఏర్పరచడమే. ఇటీవల మహానాడులో బీజేపీకి అనుకూలంగా చేసిన తీర్మానాలను సైతం సుజనా చౌదరి బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారంటున్నారు. టీడీపీకి అనుకూలంగా ఢిల్లీలో ఆయన లాబీయింగ్ చేస్తున్నారన్న ప్రచారం ఉంది. మొత్తం మీద సుజనా చౌదరి సైలెంట్గా ఉన్నప్పటికీ ఢిల్లీలో తన పని తాను చేసుకుపోతున్నారంటున్నారు.